హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు బ్లాగ్స్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను ఎగ్ బ్రెడ్ పిజ్జా చేయబోతున్నాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చెప్తాను. 4 eggs, 4 bread slices, chopped tomatoes, onions, capsicum, తురుముకున్న చీజ్, చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చి ఉంటుంది కదండి, వాటి పీసెస్ ఇవి, ఆయిల్, సాల్ట్, పిజ్జా సాస్ లేని వాళ్ళు టమాటో కెచప్ కానీ చిల్లీ సాస్ కానీ యూజ్ చేయొచ్చు, చిల్లీ పౌడర్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు బ్రెడ్ చిన్న పీసెస్ కింద చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మిక్సీ చేసుకోవాలండి. ఎగ్స్ ఇలాగా పగలగొట్టుకొని ఇది బాగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ మిక్సీ చేసుకుంటే ఇలాగుంటుందండి, పౌడర్ లాగా. ఇప్పుడు ఇది ఈ ఎగ్ మిక్స్లో కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అండ్ బ్రెడ్ పౌడర్ మిక్స్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కానీ బటర్ కానీ యూజ్ చేయొచ్చండి. ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్ ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్. సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇవి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. తవా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవాలి. ఇందులో మనం మిక్స్ చేసుకున్న ఎగ్స్ అండ్ బ్రెడ్ పౌడర్ మిక్స్ వేసుకోవాలి. ఇది కొంచెం బాగా స్ప్రెడ్ చేసుకోండి. చూడండి కింద ఫ్రై అయిపోయింది. దీన్ని రివర్స్ చేసుకోవాలి, చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ స్లోలో పెట్టుకొని సాస్ అప్లై చేయాలి. ఇందులో కొంచెం చీజ్, ఫ్రై చేసుకున్నాం కదా ఇది కూడా పెట్టుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్, మిగిలిన చీజ్ కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకుందాం. ఇది స్లోలోనే ఉంచాలండి. చూసారు కదండి, మన చీజ్ మెల్ట్ అయిపోయింది, అంటే పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం తీసుకుందాం. ఎగ్ బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి, 15 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి మన పిజ్జా ఎలాగుంటుంది పీస్, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.